మనం ఎన్నో చూసాం, దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చూసాం. చూసి దాని మీద జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కానీ లేదు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఈ మధ్యకాలంలో జరిగిన సీక్వెన్స్ కానీ, ఈయన కొత్త కొత్త బంధమాలు అంటాడు. ఈయన ఏమనుకుంటున్నాడో అర్థమవట్లేదు. ఏమంటే మళ్ళీ ఇంకో 40 గంటల్లో మళ్ళీ ముందు వస్తావు, మీ ముందుకు వస్తాను, మళ్ళీ ఏమొస్తావు, ముందుకు వస్తావు, ఏంటి వస్తావు, వచ్చి ఏం చేస్తావు, ఇప్పటివరకు ఏం చేసావు? ఎవరంటే మంత్రులు వచ్చి ఆ రోజు ఈ రకంగా అధికారులు ఎప్పుడు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఈ రకంగా మాట్లాడారు అని వెనక ముందు అవి కట్ చేసి ఆయనకి ఏదైతే ఒక వాక్యం, ఆ వాక్యాన్ని వచ్చి పెడతాడు ఆయన అందంగా. ఇలాంటి లాజిక్లు, ఇలాంటి మ్యాజిక్లకి ఈయన పేటెంట్. అందరికి తెలుసు, రాష్ట్ర భారతదేశం అందరికి తెలుసు, నేను చెప్పాకలే. మొన్నే ఆయన ఎవరు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా చెప్పాడు ఏమని, చంద్రబాబు యుఎన్ త్రో లీడర్ అని చెప్పి ఉపయోగించుకుంటాడు, పంపించేస్తాడు అని. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఈయన అటువంటి నాలుడి పేటెంట్. ఈయన పేటెంట్ ఆయన వచ్చి వచ్చి అంటాడు పెద్ద పేపర్లో వచ్చి, ఇవాళ వెనక్కి తోకముడిచారు. ఏంటి తోకముడ్డం? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే మాట ఇచ్చా మాట ఇస్తే పని చేయాలనే రీతిలో ఆ నేపథ్యంతో ఆ పట్టుదలతో ఉన్నది వైఎస్ఆర్సీ పార్టీ. స్వర్గి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆయన ఎలా అయితే ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఏ కార్యక్రమాలు చేశాడో, ఈ ప్రజా హృదయాల్లో ఏ రకంగా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని సంపాదించాడో ఆ రకంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమం చేసి వస్తున్నాడు. అది పేటెంట్ అయ్యారు. ఇవాళ ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడతారా అని. నీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్నిస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ మీకు తెలుసు ఆయన బుద్ధి, ఒక్కసారి ఒక్కసారి ఏ మాట మీద నిలబడ్డా, ఏ మాట నేను చెప్పిన మాట నెరవేర్చాడా చెప్పండి. వైసీపీ పార్టీ కంటే కరెంటు వస్తే ఓటేస్తే కరెంటు షాక్ కొడుతుందని ఆ రోజు చెప్పారన్నాడు. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పావు. ఏం చెప్పావు? అంతకుముందు ఎన్నికప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే తిగిలి మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నావు, అదే కరెంటు మాట చెప్పావు. ఏమైంది? దేశమంతా ఇవాళ ఆ ఉచిత విద్యుత్ చెప్తుంది. ఇది వాస్తవం కాదా? మరి అలాగే ఇవాళ వైసీపీ పార్టీకి ఇవాళ ఓటేశారు కాబట్టే, వైసీపీ పార్టీని ఆదరించారు కాబట్టే, సమాజం కోసం, సమాజ అభివృద్ధి, సమాజ అభివృద్ధి కోసం, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లా అభివృద్ధి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంగన కొట్టుకుని కార్యక్రమాలు చేస్తూ వికేంద్రీకరణని 3 ప్రాంతాల్లో ఇవాళ రాజధానిని కేంద్రాలుగా గుర్తించి వాటిని
రాజధానిగా ప్రకటించడం జరిగింది. నువ్వేం చేసావు? ఏమంటే కేంద్రం జోక్యం చేసుకో, కేంద్రం జోక్యం చేసుకోవాలి అని అంటున్నావు. కోర్టుల్లో కేసులు వేయిస్తున్నావు. ఏదో చిన్న చిన్న సాంకేతిక కారణాల్లో లోపాలు ఉంటే అవి పణంగా పెట్టుకుని నీకున్న అనుభవంతో, నీకున్న ఏదైతే మ్యానిపులేషన్ ఉన్న అనుభవంతో ఆ మ్యానిపులేషన్ ని అందులో చోడించి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ ఒక ఎన్ఆర్ఎస్ గారిగా ఇవాళ రాష్ట్రానికి దాపరించావు. ఇవాళ కేంద్రాన్ని అన్నావు. కేంద్రం ఏం చెప్పింది? ఇవాళ ఎప్పుడు కోర్టులోని వేశావు. కోర్టు ఎప్పుడికి ఇప్పుడే కేంద్రం సెపరేట్ వచ్చింది. రాజధాని అంశం హైకోర్టులో, కేంద్ర అంశాకి అఫిడవిట్. ఇది అఫిడవిట్. రిట్ పిటిషన్ లో కేంద్రం ప్రతిగా కేంద్రం అఫిడవిట్ వేసింది. ఏమని 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ వేసింది. 2014 శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ కేంద్రం ఏర్పాటు. రాజధాని ఎక్కడ పెట్టాలన్నదానిపై కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015 అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ సమర్పిస్తే 2017 అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రకటించింది. అమరావతిని రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. అర్థమైంది కదా? జూలై 31, 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. గెజిట్ లో శాసన రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. గెజిట్ లో పరిపాలన రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. గెజిట్ లో న్యాయ రాజధానిగా కర్నూలు పేర్కొన్నారు కేంద్రం. బాబు చూసావా ఇది? బాబు చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎందుకంటే ఏదైనా సరే, ఏదైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, ప్రజాస్వామిక ఆలోచనలకు లోబడి, ప్రజా శ్రేయస్సుకు లోబడి ఆ ప్రాంతాల అభివృద్ధి ఆలోచనలు పరిగణలో తీసుకుని కార్యక్రమాలు చేయాలి. నువ్వు చేసిందేటి? నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ దోపిడీ కోసం, నీ సామాజిక అభివృద్ధి కోసం, నీ వ్యక్తిగతంగా కోటాది కోట్లు వచ్చి నీ సంపాదన కోసం రాష్ట్రాన్ని తగ్గడి పెట్టింది వాస్తవం కాదా? ఎవరంటే భద్రాచన గారు చెప్పారు ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటారని చెప్పి ఎస్ అమరావతి రాజధాని ఇవాళ కాదని ఎవరు చెప్పారు? ఇవాళ శాసన రాజధానిగా చెప్పాను కదా. కాదని ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఎంచుకుంటు క్యాపిటల్ అని చెప్పాము. 3వ రాజధాని లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పాము. కాదని ఎవరున్నారు? లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాము కాదా? ఏంటి నీ తాలూకుది? ఇవాళ పత్రికలో చూశాను. నా ఎమ్మెల్యే నాకు తెలుసు. నువ్వు ఎమ్మెల్యేలే కాదు, నీ ఎమ్మెల్యేని, నీ ఎంపీని, నువ్వు అందరి వదిలేస్తావు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ తాలూకా సమయం వరకు ఆ దానికి ఎలా సంపాదించుకోవాలి, ఏ రకంగా చేయాలి, దానికోసం ఎవరినైనా తగ్గట పెట్టేస్తావు, ఎవరినైనా పలకం పెట్టేస్తావు, ఎవరినైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా చంపేస్తావు. వీళ్ళ కొత్త కాదు ఇది. నీ రాజకీయ జీవితం 40 సంవత్సరాల చరిత్ర తీస్తే అందులో పుట్టలు పుట్టలుగా ఉంటాయి.
ఎవరైనా నీ సూచనలు నీ దగ్గర రాస్తే ఇవన్నీ వస్తాయి. ఒక్క పేజీలో నీ గురించి మంచిగా రాయడానికి ఎక్కడ లేదే. 5 సంవత్సరాలు వచ్చి నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ 13 జిల్లాల్లో నేను ఈ కార్యక్రమం చేశాను, 5 సంవత్సరాల్లో ఒక మంచి కార్యక్రమం చేశానని చెప్పు. లేదు, ఈ రాష్ట్రంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గానికి ఒక మంచి మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళని నేను వెన్నుదొరను ఉన్నాను అని చెప్పని చెప్పు. మహిళలకు కానీ రైతులకు కానీ లేదా యువకులకు కానీ సామాజిక పరంగా చూసినా సరే, ఇంకో ఈ కులానికి కాని లేదు ఈ మతానికి కానీ చేశానని చెప్పు. నువ్వు నేను దీన్ని పెట్టేంటని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? గత ఎంతకు ముందు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పక్కన పెట్టు. గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమం చెప్పు. లేదే ప్రతి పెద్ద పుట్టింగ్ వచ్చి హైదరాబాద్ లో కూర్చొని జుమ్ముల్లో కూర్చొని అన్నా ఎవడైనా ఇంకెవడైనా మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తారా చెప్పండి. నువ్వు వదులుకోక్కర్లేదు, నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం, నీ ధన ఆర్జన కోసం నువ్వు వదులుకోక్కర్లేదు. నీ ఎమ్మెల్యేలు వదిలేస్తారు.